తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా 80,000 మంది భక్తులు వస్తుంటారండి. అందరూ కూడా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ పర్యాటకంగా ఏమన్నా దగ్గరలో ఏమన్నా ఉన్నాయా అని చెప్పుకునేదానికి ఏమీ లేవండి. ఒక జూ పార్క్ ఏదో అరా కొరా తప్ప. నేను ఒకటే అడుగుతున్నాను, జూ పార్క్ రోడ్లో దాదాపు 10 ఎకరాలు ఉందండి, ట్రాన్స్పోర్టేషన్కి 5 ఎకరాలు, టూరిజంకి 5 ఎకరాలు ఉంది. ఆ 5 ఎకరాలలో మీరు భక్తుల సౌకర్యార్థం కన్వెన్షన్ సెంటర్ని నిర్మాణం చేపట్టండి. అక్కడ 5,000 మందికి కనీసం పెళ్లిళ్ళు జరుపుకునే కన్వెన్షన్ సెంటర్ని కానీ ఏర్పాటు చేస్తే అటు టూరిజంకి ఆదాయం వస్తుంది, తిరుమల మీద కొండ మీద పెళ్లిళ్ళు చేసుకోలేని వారు స్వామివారి పాదాల కాడ మనం పెళ్లిళ్ళు చేసుకున్నామంటున్నటువంటి అనుభూతి కలుగుతుందండి. అదేవిధంగా మనం అలిపిరి దగ్గర చూస్తే దాదాపు 10 సంవత్సరాల క్రితం 14 కోట్ల రూపాయలతో టూరిజం వాళ్ళు ఒక హోటల్ నిర్మాణం చేపట్టి దాన్ని పునాదులను అట్లే వదిలేశారండి. అది ఆ పరిస్థితి చూస్తే శిథిలావస్థకి చేరిపోయింది. దాన్ని కనీసం ప్రైవేటు భాగస్వామ్యంతో ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి అంటే ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి బైపాస్ రోడ్లలో ఈరోజు అనేక హోటల్స్ నిర్మాణాలు చేపడుతున్నారండి. బ్రహ్మాండంగా వ్యాపారాలు జరుగుతున్నాయి. మరి ప్రైవేటు వ్యక్తులు హోటల్స్ పెడతా అంటే పర్యాటక శాఖ ఎందుకు హోటల్స్ తిరుపతిలో పెట్టలేకపోతుందండి? కనీసం టూరిజంకి ఒక ఆఫీస్ రూమ్ కూడా తిరుపతిలో లేదు అంటే నిజంగా తన దౌర్భాగ్యం అండి ఇది. మీరు ఎందుకు పర్యాటకం మీద దృష్టి సారించలేకపోతున్నారు? ఈరోజు మీరు కన్వెన్షన్ సెంటరు తిరుపతిలో హోటల్స్ కానీ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 5,000 మందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు. అదేవిధంగా టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది, ఆదాయం వస్తుందండి. మీరు ఆదాయ మార్గాలు చూడడం లేదు. ఈరోజు బయట ప్రాంతాల నుంచి వచ్చి తిరుపతిలో హోటల్స్ పెడుతుంటే పర్యాటక శాఖ మాత్రం ఎందుకు ఉన్న హోటల్స్ని గాలికి వదిలేసిందండి? గతంలో మనం హరిత అనే హోటల్స్ ఏ నియోజకవర్గంలో పోయినా కూడా బైపాస్ రోడ్లో హరిత హోటల్స్ ఉండేవి. సాక్షాత్తు నగిరి ఎంట్రన్స్లో కూడా హరిత హోటల్ అనేది ఉన్నిందండి. అది ఇప్పుడు శిథిలావస్థకు చేరిపోయింది. దయచేసి మంత్రి గారు పర్యాటక శాఖ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తిరుపతిని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పని, ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చాలీ చాలని జీతాలతో పనిచేస్తూ చాలామంది టూరిజం శాఖ నుంచి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకి పనికి తగ్గ జీతాలు ఇచ్చే విధంగా బస్సులు అయితే ఖండం అయిపోయినాయండి. గతంలో నార్త్ సౌత్ నుంచి టూరిజం బస్సుల్లో అనేక మంది ప్యాకేజీల ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి వెళ్ళేవాళ్ళండి. వసతి సముదాయము, దర్శనము అన్నీ కూడా ప్యాకేజ్ ఏర్పాట్లు ఉండేవి. మరి ఈరోజు ఆ బస్సులన్నీ కూడా ఖండం అయిపోయినాయి. దాన్ని పట్టించుకున్న పాపాను పోలేదు. ఈ విధంగా టూరిజము పర్యాటక శాఖ అంటే పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. పర్యాటక శాఖ మంత్రి ఈ జిల్లావాసి కాబట్టి తప్పకుండా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఇక్కడ తిరుపతిని అన్ని రంగాలలో పర్యాటక రంగంలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పని, ఈరోజు ఒక థీమ్ పార్క్ ఏర్పాటు చేయండి. ఎక్కడ కూడా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ పర్యాటక స్థలాలు తిరుపతిలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఏమీ లేకపోవడం ఇది పర్యాటక శాఖ వైఫల్యంగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. దయచేసి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నానండి.